రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన దూసరి బాలకృష్ణ అనే కానిస్టేబుల్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోనే ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు విధుల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్య కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన దూసరి బాలకృష్ణ అనే కానిస్టేబుల్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోనే ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు విధుల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చూరికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్య కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు, అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి బాలకృష్ణ గౌడ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తన రివాల్వర్ తోనే ఈ రోజు తెల్లవారుజామున రూమ్ లో కాల్చుకొని చనిపోవడం జరిగింది. ఆత్మహత్య గల కారణాల పైన ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది రోజు అక్కడే విధులు నిర్వహిస్తుంటాడు. తనకు సంబంధించిన రివాల్వర్ తోనే అతను ఈ రోజు ఒకసారిగా ఫైరింగ్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపైనే వెంటనే కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న సిబ్బంది ఆదిపట్ల పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు స్పాట్ చేరుకొని కానిస్టేబుల్ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ కి పోస్ట్ మార్టం నిమిత్తం కానిస్టేబుల్ మృతదేహాన్ని తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించే అవకాశం కనబడుతుంది. అయితే బాలకృష్ణ సూసైడ్ చేసుకోవడం గల కారణాలు ఏంటి, దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.